బైబిల్ పవిత్రతను ప్రశ్నించగలరా? ఎందుకు ఈ పాఠాన్ని తీసుకుని రావలసి వచ్చింది అంటే, మీకు తెలుసు ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎంత వివాదం నెలకొని ఉందో. యేసుక్రీస్తును అవమానిస్తున్నారు, బైబిల్ను అవమానిస్తున్నారు, ఇక బైబిల్కు వ్యతిరేకంగా క్రీస్తుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత ఛాందస్సువాదులు 2021 కల్లా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం ప్రతిజ్ఞ పూనారు. కొన్ని మతతత్వ శక్తులు భారతదేశంలో శాశ్వతంగా క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. అంతం చేయడానికి వాళ్ళు వేస్తున్న ప్రణాళికలలో ఒక భాగం చర్చిలను కూలగొట్టడం, క్రైస్తవులపై దాడులు చేయడం, సేవకులపై దాడులు చేయడం, చట్టపరంగా కఠినమైన చట్టాలను, కఠినమైన రూల్స్ మన మీద రుద్దడం, ఇలాంటివన్నీ ఈరోజు పెరిగిపోతున్నాయి, నానాటికి పెరుగుతున్నాయి. ఒక ప్రక్క నుంచి క్రైస్తవులపై దాడుల ద్వారా, చర్చిలు కూలగొట్టడం ద్వారా ఒత్తిడి తీసుకొస్తుంటే, మరో ప్రక్క మనం నమ్మిన, మనం విశ్వసించిన బైబిల్ని తప్పుగా చూపించడం ద్వారా వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవాలని అనుకుంటున్నారు. ఎలాగైనా క్రైస్తవ్యం లేకుండా చేయాలి. అందుకే అన్ని కోణాలలో, ఏ కోణాలలో, ఏ పద్ధతుల్లో వాళ్ళకి అవకాశం ఉందనుకుంటున్నారో అన్ని పద్ధతుల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఒక పద్ధతి క్రైస్తవులను బెదిరించడం, హింసించడం, చర్చిలు కూలగొట్టడం అయితే, మరో పద్ధతి మనం ఏ గ్రంథాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకున్నామో అసలు గ్రంథం తప్పని మన చేత ఒప్పించాలని ప్రయత్నించడం. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కొన్ని సంగతులు మీకు చదివి వినిపిస్తాను. నా దగ్గర ఒక కరపత్రం ఉంది, మీకు కనబడుతుంది. ఇది క్రైస్తవులు వేసిన కరపత్రం కాదండి, కొందరు మత ఛాందస్సువాదులు వేసిన కరపత్రం. ఇందులో ఏం రాయబడి ఉందో నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఎవరూ చెప్పని చదవని వాక్యాలు. బైబిల్లోట కొన్ని వాక్యాలు ఉన్నాయట, అవి ఎవరూ చదవటం లేదట, బోధకులైన వాళ్ళు కూడా ఎవరు చెప్పట్లేదట, అంటే దాచేస్తున్నారు. వాటిని వీళ్ళు ప్రత్యేకంగా బయటికి తీసి ఎవరు చెప్పనివి, ఎవరు చదవనివి వీళ్ళు బయటికి తీసి కరపత్రాల్లో ముద్రించి అందరికి పంచుతున్నారు. బైబిల్లో ఎవరు చెప్పని చదవని వాక్యాలు అని వీళ్ళు ఏం రాశారంటే, హిందూ దేవతలను, ఆచారాలను, గ్రంథాలను విమర్శించిన వాడికి ఈ కరపత్రం ఇచ్చి అదే మైకులో వాడినే ఈ కరపత్రం చదివి వినిపించమనండి. తర్వాత, ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కరపత్రం ఇది. పై వాక్యాలు వివరంగా తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని క్రైస్తవులను పిలిపించి వారి చేత బైబిల్లో ఈ వాక్యాలు చదివించండి. చూశారు కదండి, ఇది క్రైస్తవులకు వ్యతిరేకంగా, బైబిల్కు వ్యతిరేకంగా కొందరు ముద్రించి ప్రతి హిందూ ఇంట్లో ఉండాలి కరపత్రం అంటున్నారు. ఈ బైబిల్లో ఎవరు చెప్పరట, ఇవి దాచేశారట. ఏంటవి ఇంతకీ మనం అంతగా చదవడానికి వీలు కానివి, అంతగా చెప్పుకోవడానికి సిగ్గుపడేవి, బైబిల్లో చదవకూడనివి క్రైస్తవ బోధకులు దాచేస్తున్నవి ఏమున్నాయి అని అంటే, కొన్ని మచ్చుకు వాళ్ళు రాసినవి చదివి వినిపిస్తాను మీకు. అక్క చెల్లెల్ని చూసి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి నీవు అతనితో శయనించు, ఆ విధముగా లోతు ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భవతులైరి, వారు క్రిస్టియన్ వంశమునకు మూల పురుషులు. ఏమండి, లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైన సంగతి మనం ఆదికాండంలో చదువుకున్నాం. దానిని ఎత్తి కరపత్రంలో రాశారు. అలాగే మరో సంగతి, అబ్రహాము తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడా లేదా,
నా చెల్లి రమ్ము నాతో శయనించమని ఆమె మాట వెనక ఆమెను బలవంతం చేసి ఆమెతో శయనించాడు అబ్రహాము దావీదు కుమారుడు 2 Samuel 13:12. అలాగే రూబేను తన తండ్రి అయి ఉపపత్ని అయిన బెల్హాతో శయనించిన యాకోబు భార్య బెల్హా ఉపపత్ని రూబేను యాకోబు పెద్ద కొడుకు ఆ సంగతి కూడా రాశారు. తర్వాత అమ్రాను తన మేనత్త అయిన యాకోబెదును పెళ్లి చేసుకున్నాను. నిర్గమ కాండం 6:20 మోషే తల్లిదండ్రులు. యోదా తన కోడలు తామరతో సంసారం చేసి పెరెసును కనెను. ఇతను యేసు వంశంలో 5వ వాడు. చెల్లి తల్లి చెల్లి కోడలు కూతురు మేనత్త వదిన ఎవరిని వదలలేదు అందరితో వ్యభిచారం చేయమని చెప్పే బైబిల్ పవిత్ర గ్రంథమా? ఇదండి వాళ్ళు రాసింది. ఇది అందరి దగ్గర ఉంది, ఇది అందరికీ పంచుతున్నారు. ఈ కరపత్రం నా దగ్గరికి చేరింది, ఇది హైందవ సోదరులందరికీ పంచుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మత ఛాందస్వాదులుగా ఉన్నవాళ్ళు బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు వాళ్ళకి అర్థం కానివి వాటిని తీసి కరపత్రాలుగా ముద్రించి బైబిల్ బండారం చూడండి, బైబిల్ ఎంత అపవిత్రమైందో చూడండి, బైబిల్లో అశ్లీలత ఉంది, బైబిల్లో భూతులు ఉన్నాయి, దాన్ని దైవ గ్రంథం అంటున్నారు, పవిత్ర గ్రంథం అంటున్నారు, అసలు ఆ గ్రంథం ఎవరు నమ్మకూడదు, భారతదేశంలో అనేక మంది క్రైస్తవులు మనల్ని నమ్మించాలనుకుంటున్నారు, అసలు ఈ బైబిల్ మత గ్రంథం అసలు పవిత్ర గ్రంథమే కాదు, ఇది అశ్లీలాన్ని బోధించిన గ్రంథం అని నానా కూతలు కూస్తున్నారండి బైబిల్ మీద. మరి మన ఏం చేయాలి? క్రైస్తవులుగా మనకున్న బాధ్యత ఏంటి? చూచి చూడనట్లుగా వెళ్ళిపోదామా? వాళ్ళు ఏదో రాసుకుంటారులేండి, అవన్నీ మనకెందుకు, మనమెందుకు పట్టించుకోవాలి అని చూసి చూడనట్లుగా వెళ్ళిపోదామా? ఒకవేళ అలాగే వెళ్ళిపోయామనుకోండి, మీరు ఎవరికి సువార్త చేసి ఎవరిని నమ్మించగలరు? ఉదాహరణకు యేసుక్రీస్తును అంగీకరిస్తే తప్ప ఈ ప్రపంచంలో ఎవరు పరలోకం వెళ్ళరు. యేసుక్రీస్తును విశ్వసిస్తే తప్ప ఎవరికి స్వర్గం అనేది లేదు, ఎందుకంటే పరలోకానికి ఆయన ఒక్కడే మార్గం. సువార్త ప్రకటించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనపై ఉంది. రేపు రొద్దున మీరు ఒకరి దగ్గరకు వెళ్ళి మా యేసుక్రీస్తును నమ్మండి, ఆయన్ని విశ్వసించండి, ఆయన్ని విశ్వసిస్తే పరలోకం అని మీరు ఎవరి చేతిలోనే బైబిల్ పెట్టారనుకోండి, ఆల్రెడీ ఈ కరపత్రం చదివిన ఆ వ్యక్తి ఏమంటాడు? మీరు చెప్పిన మాట వింటాడా? హా, మాకు తెలుసులేండి మీ బైబిల్ భాగవతం, అందులో ఉన్నాయన్ని భూతులేనట, మొన్న కరపత్రం ఇచ్చారు మాకు, యేసు ప్రభువు నమ్మమని మీరంటున్నారు, అసలు ఆయనే రహస్యంగా పెళ్లి చేసుకున్నాడట, వెళ్ళండి ఇంకెవరినైనా చూసుకోండి, నేను నమ్మను అంటారా? మీరు చెప్పింది నమ్ముతారా? నమ్మే పరిస్థితి కనబడుతుందా? లేదు. క్రైస్తవులుగా మనం చూసి చూడకుండా వదిలేసే పరిస్థితి కాదు ఇది. మన గ్రంథాన్ని దైవాన్ని దేవుణ్ణి కించపరుస్తూ బైబిల్ ఒక అపవిత్రమైన గ్రంథం, అశ్లీల గ్రంథం, భూతులు వ్రాసిన గ్రంథం అంటున్నారు. అలాగని మనం కత్తులతోనో బాంబులతోనో యుద్ధం చేసి వాళ్ళ మీదకి దాడి చేయకూడదు, మనం చేయాల్సిన అవసరం లేదు. మరి క్రైస్తవులుగా మనకే బాధ్యత లేదా? ఇలాంటి వాటి విషయంలో ఏం చేయాలి, ఎలా మనం స్పందించాలి, ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి? ఈరోజు క్రైస్తవులుగా మనకున్నటువంటి బాధ్యత ఏంటి? దేవుడు చెప్పాడండి, ఒకసారి మీ గ్రంథం తెరిచి యోధా గ్రంథము ఒకసారి చదవండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక యోధా పత్రిక 3వ వచనం. క్రైస్తవులుగా మనకున్న బాధ్యత ఏంటో చూడండి, చదవండి దయచేసి. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఏం చేయాలట మనం? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినది ఈ బోధ. ప్రవక్తలు, నీతిమంతులు, రాజులు, అపోస్తలులు, సేవకులు,
ఎంతోమంది భక్తులకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, పరిశుద్ధులకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. ఒక్కసారి ఇచ్చాడు, మాటిమాటికి మారదది. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన ఈ బోధను తప్పంటున్నారు, ఇది అపవిత్రమైంది అంటున్నారు, ఇందులో భూతులు ఉన్నాయంటున్నారు, ఇది ఎవరు చదవకూడదు అంటున్నారు, ఇది అసలు దైవ గ్రంథం కాదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము మనం ఏం చేయవలన ఉందండి. అక్కడ మీరు పోరాడాలి, మీరు పోరాడాలి. నిన్ననే ఒక సేవకుల సదస్సు జరిగిందండి, జగ్గయ్యపేట అని, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. దీని గురించి చెప్పానండి, కరపత్రం చూపించి ఎంత దారుణంగా వాళ్ళు రాస్తున్నారో. ఈరోజు సేవకులుగా మనకున్న బాధ్యత ఈ విషయమై మనం పోరాటం చేయాలి అని. అంటే ఒక సేవకుడు అండి, మరి చివరిలో వచ్చాడండి, వాక్యం వినలేదండి. వాక్యంలో ఏముంది, మనము వాక్యము నిమిత్తం ఏం చేయాలి, ఏం చేయాలని బైబిల్లో రాయబడి ఉంది, పోరాటం చేయాలి. పాపం ఒక ఆయన చివరిలో వచ్చి అంటున్నాడు, మనమేం పోరాటం అవసరం లేదండి, మనం ఎందుకు పోరాటాలి, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అప్పటి వరకు వాక్యం విన్న వాళ్ళందరికీ అర్థమైందండి విషయం, పాపం ఆయన చివరిలో వచ్చాడు కదా, వాక్యం వినలేదు, మళ్ళీ మైకి తీసుకొని మనమేం పోరాడాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. అందరు కూర్చున్న వాళ్ళంతా నవ్వుకుంటున్నారండి, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఎవరికి అప్పచెప్పాడు ఆ పని, ఎవరికి అప్పచెప్పాడు. చాలామంది అనుకుంటారు యుద్ధం యెహోవాదేనండి, యెహోవా ఈరేనండి, ఆయనే చూసుకుంటాడండి, మరి మనం ఏం చేస్తాం. యుద్ధం యెహోవాదే అన్న దావీదు యుద్ధంలోనికి వెళ్ళాడా లేదా, గొలియాతు ఎదురుగా నిలబడ్డాడు. యుద్ధం యెహోవాదే అని ఇంటికి వెళ్ళిపోవచ్చుగా ప్రార్థన చేసుకొని దావీదు, ఎదురుగా గొలియాతు నిలబడితే ఒడిశల తీసుకొని అందులో నున్నటి రాళ్ళు ఐదుటిని ఏరి అందులో పెట్టి గిరగిర తిప్పి ఇతను ఎందుకు కొట్టాలి. ఇతను యుద్ధం చేశాడా చేయలేదా, చేశాడు. అమోరియుల మీద యుద్ధానికి యెహోషువ ఎందుకు వెళ్ళాలి, ప్రార్థన చేశాడు సూర్యచంద్రుల మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇంటికి వెళ్ళాడా, ఇతను వెళ్ళి యుద్ధం చేశాడా, ఆలోచించండి. మోషే కొండ మీద కూర్చొని క్రింద ఇస్రాయలీలు యుద్ధం చేస్తుంటే, యెహోషువ యుద్ధం చేస్తుంటే, ఏమంటే ఇస్రాయలీలు యుద్ధం చేస్తుంటే మోషే ఏం చేయాలి, చేతులు ఎత్తి ప్రార్థిస్తూ కొండ మీద చేతులు ఎత్తి ఉన్నాడు. యుద్ధం చేసేది దేవుడైనప్పుడు దేవుడు గెలిపిస్తాడు కదా, ఇతను ఎందుకు చేతులు ఎత్తి పైకి నిలబెట్టాలి, ఆలోచించండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేది ఎవరు, మోషేనా దేవుడా, దేవుడు. మరి మోషే తన చెయ్యి కర్ర తానెందుకు పైకెత్తాలి, అంటే దేవుడు చేస్తున్న ప్రతి పనిలో నీ బాధ్యత కూడా ఉండాలని గుర్తు చేస్తున్నాడు, నీ బాధ్యత కూడా ఉండాలి. ఎర్ర సముద్రం పాయలు చేసేది నేనే, కానీ మోషే నీ చెయ్యి పైకెత్తు, సముద్రం మీదకు చాపు. నీ శత్రువులను ఓడించేది నేనే, కానీ మోషే నీ చేతులు రెండు పైకెత్తుంచు. గొలియాతును కొట్టేది నేనే, కానీ దావీదు నువ్వు ఒడిశలు తీసుకొని వెళ్ళు. అంటే యుద్ధము చేయిస్తున్నది దేవుడే, ఆయన పక్షాన చేయవలసింది ఎవరు, మనం. ఊరికే ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉండమనలేదు, అలాగైతే దావీదు కూడా ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉంటాడు, యెహోషువ కూడా ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉంటాడు. మనం యుద్ధారంగానికి కదిలినప్పుడు, మనం యుద్ధం చేస్తున్నప్పుడు సహాయం వస్తుంది. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే సహాయం ఎలా వస్తుంది, అందులోనూ వాక్యం అంత క్లియర్గా ఉందండి. ఏముంది అక్కడ, దేవుడికి తెలియదా, ఆయన వాక్యాన్ని తప్పంటున్నారు, ఆయన వాక్యాన్ని విమర్శిస్తున్నారు, ఆయన వాక్యానికి ఆ కళంకం ఆపాదిస్తున్నారు, ఆయన వాక్యంలో భూతులు ఉన్నాయంటున్నారు, అశ్లీలతుందంటున్నారు అని దేవుడికి తెలుసా తెలీదా. మరి ఆయన చూసుకోవాలి, కానీ ఆయన ఏమంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము మీరు పోరాడండి, బాధ్యత మనకిచ్చాడు, మనం ఏం చేస్తాం, దేవుడు చూసుకుంటాడులే అని వెళ్ళిపోతాం. అంటే వాక్యంలో ఉన్నది రైట్ కదా, పోరాటం మనకు లేదా. 15వ వచనంలో ఏం రాశాడు చూడండి, అదే పత్రిక 15వ వచనం, అదే పత్రికలో 15వ వచనం చూడండి,
రెండవ మాట చదువుదాం. రెండవ మాట, వారిలో భక్తిహీనులందరూ కనబడింది కదా మీకు 15వ వచనంలో. రెండవ మాట చదువుతున్నాను నేను, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటి గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గూర్చి, వారిని ఒప్పించుటకు ప్రభువు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఈ మాటను జాగ్రత్తగా వినాల్సమండి ప్రిలరా. లేఖనాల పరిశోధన సదస్సు అన్నాం. పరిశోధన అంటే ఏదో అన్ని సభల్లాగా కూర్చొని విని ఏదో ఒక పాట పాడి ఆ తర్వాత ఏదో కానుకిచ్చేసి వెళ్ళిపోతే సరిపోదండి. ఒక పాఠశాలలో తరగతిలో విద్యార్థి పాఠాన్ని ఎంత శ్రద్ధగా వింటాడో అంతకంటే 10 రెట్లు శ్రద్ధతో ఈ పాఠాన్ని మనం వినాలి. ఎందుకంటే మనమంతా విద్యార్థులు వినండి. దేవుని మాటకు మనమంతా విధేయులం కావాలి. ఆయన మాట ముందు మనమంతా విద్యార్థులమే. లోకాన్ని నేర్పించే పాఠాలు, లోకం గురించి లోక జ్ఞానం గురించి నేర్పించే పాఠాలే శ్రద్ధగా వింటే మహాలోకానికి నడిపించే మహోన్నతుని విద్యది చాలా శ్రద్ధగా వినాలి. ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనులందరూ పాపులు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. నిజమేనండి, ఈ ప్రపంచంలో భక్తిహీనులైన పాపులు ఎందరో ఉన్నారు. వాళ్ళు దేవునికే విరోధంగా మాట్లాడుతున్నారు, కఠినమైన మాటలు చెబుతున్నారు. ఇప్పుడు మీరు చదివారు కదా, నిజంగా దేవునికి విరోధంగా ఎంత కఠినమైన మాటలండి. వీళ్ళందరి చేత దేవుడు వ్యభిచారం చేస్తున్నాడని రాశాడండి కరపత్రంలో. ఏమండి, దేవుడికి విరోధంగా తనకు విరోధంగా ఎంత కఠినమైన మాటలు పలికారండి. యేసుక్రీస్తు అంటున్నాడు, నాయన నేను నా రక్తం ఇచ్చి వేవేల మంది మిమ్మల్ని పరిశుద్ధులుగా నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నాకు విరోధముగా మాట్లాడుచున్న ఆ భక్తిహీనులను మీరు ఒప్పించండి, నేను సత్యవంతుణ్ణని, నేను పవిత్రుణ్ణని, నాకు విరోధంగా పలుకుతున్న ఈ లోకాన్ని మీరు ఒప్పించాలి. అందుకే ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాడట. ఎవరండి ఆ వేవేల పరిశుద్ధులు? దేవదూతలు కాదండి, మనమే. మనమంతా పరిశుద్ధులమా కాదా? ఎలా పరిశుద్ధులమయ్యాం? యేసు రక్తము చేత కడగబడి మనమంతా పరిశుద్ధులం. పేతురుగారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో సంఘాన్ని ఏమంటున్నాడు చూడండి. పేతురుగారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే మీరు సంఘము, మనమే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవాతి దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఎందుకొచ్చారట మీరు? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడట? మీరెందుకు వచ్చారు? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే, మిమ్మును పిలిచిన ఆ దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వారు మీరంతా ఏర్పరచబడిన వంశం. తర్వాత రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, మీరెవరు? పరిశుద్ధ జనం, మనం పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ప్రిలరా, యేసు రక్తంలో కడగబడి మనమంతా పరిశుద్ధ జనమైతే ఆ పరిశుద్ధుల్ని దేవుడేమంటున్నాడు తెలుసా? నాయన మీరు పరివారమయ్యా, మీరు పరివారం. పరివారం అంటే సైన్యం అని అర్థం అండి. మన సైన్యమేనా? క్రైస్తవుడు సైనికుడేనా? క్రైస్తవుడు సైనికుడేనా? పాటలు పాడుతుంటాం అప్పుడప్పుడు, ఏమని? యుద్ధ యేసుతోను టీవీగాను పోదమా, ఎదురుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతూ సాగుదాం అంటాం. క్రీస్తు సైనికులు అని. మనమంతా క్రీస్తు సైనికులం. సైనికులు ఏం చేయాలండి? క్రీస్తు సైనికులు ఏం చేయాలి?
క్రీస్తు పక్షాన పోరాడాలి. ఎలా? కత్తులతోనూ బాంబులతోనూ కాదు, తుపాకులతో కాదు, మారణాయుధాలతో కాదు. ఆయనకు విరోధముగా అనేక మంది భక్తిహీనులైన పాపులు ఆయనకు విరోధంగా మాట్లాడుతున్న కఠినమైన మాటలను గుర్చి ఈ లోకాన్ని ఒప్పింప చేయాలండి. ఏమండి, బైబిల్ అపవిత్రమైన పుస్తకమా? దేవుని పవిత్రతను, బైబిల్ పవిత్రతను ప్రశ్నిస్తున్నారండి. ఏమండి, ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు తండ్రితో వ్యభిచారం చేశారు, ఇదేం బైబిల్ అండి, ఇదేం దైవ గ్రంథం అండి అంటున్నారు. ఏమండి, సొంత అన్నే చెల్లితో క్షయించాడు, ఇదేం బైబిల్ అండి అంటున్నారు. దేవుని పక్షాన సైనికులుగా ఉన్న క్రైస్తవులమైన మనం నోరు మూసుకుని ఉంటే ఈ బైబిల్ను సమాజం నుంచి తుడిచేయాలని చాలామంది చేస్తున్న ప్రయత్నాలు సఫలిస్తాయేమోనండి. మనం నిలబడాలి, మనల్ని పోరాడమన్నాడు. మనం ఆయన మీదకు తోసేయటం కాదు, మనం ఆయన మీదకు తోయొద్దు, ఆయన మనల్ని పోరాడమని చెప్తున్నాడు. మీరు పోరాడండి అంటున్నాడు, అక్కడ వాక్యం క్లియర్గా కనపడుతుంది. క్రైస్తవులు పోరాడరండి, సోమరులు. దేవుడు ఏదన్నా ఇస్తే తీసుకొని తిని ఇంట్లో పడుకుంటారు. దేవుని పక్షాన పోరాటం నువ్వు చేయాలంటున్నాడు, చేద్దాం. దేవుని పక్షాన పోరాటం చేద్దాం. ఎలా? ఏ జీవమైన సజీవమైన వాక్యమును ఖడ్గాన్ని మన చేతికిచ్చాడో ఆ వాక్యంతోనే ఖడ్గంతోనే ఆ జీవవాక్యంతోనే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయించాలి. పేతురు గారు అదే రాశాడండి 2:15లో. ఇందాక మీరు చదివిన అధ్యాయంలో 1 పేతురు 2:15 మీరు ఇట్లు, 1 పేతురు 2:15 మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం. బైబిల్ పవిత్రతను శంకిస్తున్నారా? దేవుడు చేసిన తప్పంటున్నారా? దేవుడు రాయించిన మాటలు తప్పంటున్నారా? అలాగైతే వాళ్ళు మూర్ఖులే. ఆ మూర్ఖుల నోరు మీరు మూయించాలి. ఎలాగూ? కత్తులతో కాదు, హింసతో కాదు, బాంబులతో కాదు, గుదియలతో కాదు, జీవము గల దేవుని మాటతో. నిన్నండి, నిన్న జరిగినటువంటి సేవకుల సదస్సు అయిపోయిన తర్వాత ఒక సేవకుడు వచ్చాడండి. నిజంగా మంచి సేవకులు ఉన్నారండి. ఏమండి, నిజంగా ఈ మత ఛాందస్సువాదులైన వాళ్ళు, క్రీస్తుకు విరోధులుగా మారిపోయిన వాళ్ళు బైబిల్ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరు దయచేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, జయశాలి పిడి సుందరరావు గారి ద్వారా సేవకులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించండి. మేము నేర్చుకుంటాం, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మేము నేర్చుకుంటామండి. నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. జయశాలి పిడి సుందరరావు గారు 18, 20, 21, 22, 18, 19, 20, 21 నాలుగు రోజులు జగ్గైపేట వస్తున్నారు. మీరు రండి, జయశాలి గారితో మాట్లాడిస్తాం. అలాగే సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి కోచింగ్ లాంటిది, తర్ఫీదు లాంటిది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎలా సమాధానం చెప్పాలో తెలుసుకోవాలి కదండి. బైబిల్లో ఉన్నదే రాయించారు. నిజమే, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా అంటే ఉన్నాయండి. బైబిల్లో ఉందా? ఉంది. ఇద్దరు కుమార్తెలు తండ్రితో క్షయించడం అనే విషయం బైబిల్లో ఉందా? ఉందండి. ఒక ఆయన అంటున్నాడు, బైబిల్లో అవన్నీ మనం చదవకూడదండి, దాటేయండి దాటేయండి అంటున్నాడు. చదవకూడదా? చదవకూడదా? ఎవరు చెప్పారు? అంటే దేవుడు బైబిల్లో రాయకూడనివి రాయించాడా? అవి రాయకూడనివా, నువ్వు పలకూడనివా? కాదండి. దేవుడు వ్రాయించాడంటే ప్రతిదీ అవసరం. ఎందుకు రాయించాడు? ఏమి రాయించాడు? ఏమి రాశాడు? ఆయనది ఎలా తప్పవుతుంది? లేఖనాల నుంచి చాలా జాగ్రత్తగా మనం చదవాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రపంచానికి దేవుని పక్షాన మనమే నిలబడి సమాధానం చెప్పాలి. చూద్దాం ఏం రాయబడిందో. ఆదికాండం అందరూ ఒకసారి తీయండి. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి.
మీకు తెలుసు కదండి, సొదమ గొమర పట్టణాలను దేవుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి సర్వనాశనం చేశాడు. కారణం ఆ సొదమ గొమర పట్టణాలు రెండు భయంకరమైనటువంటి కామాంధకారంతో నిండిపోయాయి, వ్యభిచారంతో నిండిపోయాయి. దేవుడు వాటిని శిక్షించాడు. శిక్షించిన రోజున లోతును, లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాలనుకున్నాడు. లోతును బట్టే సుమండి, లోతును బట్టే. నాయన లోతు, నీ కుమార్తెలను, నీ కుమారులను, నీ అల్లుళ్ళను, నీ భార్యను తీసుకొని బయటకు వచ్చేసాయి. అల్లుళ్ళు రావన్నారు, కొడుకులు రాలేదు. కుమార్తెలు వచ్చారు, భార్య వచ్చింది. నలుగురు బయటకు వచ్చారు, కానీ మధ్యలో ఏమంటే వెనక్కి తిరిగి చూసింది. ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అంటే వెనక్కి తిరిగి చూసింది. ఏ స్త్రీలకు మనసంతా ఎక్కడుంటుందో తెలుసండి, వాళ్ళు కట్టుకున్న ఇల్లు, ఆ ఇంట్లో సర్దుకున్న సామాను, బట్టలు, బంగారం, వంటగదిలో ఉన్న గిన్నెలు, చెంబులు, వీటి మీదే. దేవుడు వెనక తిరిగి చూడకుండా వెళ్ళు అంటే నా సంపద అంతా, నా సామానంతా, నా పనిముట్లన్నీ, నా ఆస్తి అంతా ఏమైపోతుందో అని వెనక్కి తిరిగి చూసిందండి. అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక మిగిలింది ఎవరు అంటే లోతు, ఇద్దరు కుమార్తెలు వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. లోతు సోయర్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతం మందు నివసించెను. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును. బాగా వినాలి. ఏమంటే నిజంగా ఆలోచించండి, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? లోతు పెద్ద కుమార్తెకు వచ్చింది. ఆ ఆలోచన చెల్లితో చెబుతుంది. ఏం చెబుతుంది? మనం వివాహం చేసుకోవడానికి లోకంలో ఏ పురుషుడు లేడు చెల్లి అంటుంది. నిజమా అది? ఎందుకు లేరండి? దేవుడు నాశనం చేసింది సొదమ గొమొర్రాను రెండు పట్టణాలు మాత్రమే. వాళ్ళ పెద్ద తండ్రి అబ్రహాము ఉన్నాడా? ఉన్నాడు. పెద్ద అబ్రహాము దగ్గర ఇంకా జనములు ఉన్నారు కదా, దాసదాసీలు ఉన్నారు. అలాగే వారు వదిలి వచ్చినటువంటి కల్దీయుల ప్రాంతం ఉంది కదా. అబ్రహాము ఏ దేశాన్ని వదిలి వచ్చాడు? కల్దీయుల పట్టణం, ఊరు అను పట్టణం, ఇప్పుడున్న ఇరాక్ అది. ఒకప్పుడు అబ్రహాం నివసించే స్థలం ఇరాక్, ఇప్పుడు ఇరాక్ అని పిలువబడుతున్న ప్రాంతమే ఒకనాడు అబ్రహాం నివసించిన స్థలం. అక్కడ జనములు ఉన్నారు, ప్రపంచమంతా జనములు ఉన్నారు. మరి ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుంది? మనం వివాహం చేసుకోవడానికి లోకంలో ఏ పురుషుడు లేడంటుంది ఏంటి? రెండు కారణాలు ఉండొచ్చు అండి. ఈమె ఇలా మాట్లాడడానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, బొత్తిగా లోక జ్ఞానం లేని అమాయకురాలై ఉండాలి. ఏమండి ఒక కారణం ఏంటంటే, బొత్తిగా లోక జ్ఞానం లేని, మన ఊరు తప్ప ఇంకెక్కడ ప్రజలు లేరేమో అనుకునే అంత అమాయకురాలై ఉండాలి. అంత అమాయకురాలై అవ్వడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే లోతెవరు? లోతు ఒక నీతిమంతుడు, లోతు ఒక ప్రవక్త, వాక్యం ప్రకటించే నీతిమంతుడు. నీతిమంతుడు అంటే బొత్తిగా జ్ఞానం లేనివాడు కాదండి, అంతా జ్ఞానం తెలిసినవాడు. చెబుతాడా లేదా, అమ్మ అబ్రహాం అని మన మీ పెద్ద తండ్రి ఉన్నాడు, ఇంకా బంధువులు ఉన్నారు, లోకం ఉంది, వెళ్ళిపోవచ్చు కదా, అబ్రహాం దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అబ్రహాం తన సొంత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు కదా, వివాహం చేసుకోవడానికి జనములు ఉన్నారు, తెలియనంత అమాయకురాలు కాదు. మరి అసలు కారణం ఏంటి? అసలు కారణం ఏంటంటే, సొదమ గొమొర్ర పట్టణాల్లో నివసించినప్పుడు వీళ్ళు కూడా వాళ్ళలానే మారిపోయారండి. అంతే, లోతు మాత్రమే నీతిమంతుడు, వీళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలతోనే పెరిగారు, అలాగే ఉన్నారు. ఆ తప్పుడు ఆలోచన లోతు పెద్ద కుమార్తెలో చోటు చేసుకుంది. పాపం ఈ విషయం లోతుకు తెలుసా అండి? లోతుకు తెలుసా? ఏం చేశారో తెలుసా? తండ్రికి ద్రాక్షారసం తాగించి మత్తుడిగా చేశారు. ఏం జరుగుతుందో తెలియని దారుణమైనటువంటి మత్తులోనికి ఆయనను పంపించి మరి ఆయనతో శయనించి వెళ్ళిపోయారు. నిజంగా ఆయనకి ఏం తెలియదండి. అలాగని ఇది ఎవరు చేయించారు? జరిగింది, మీరు విన్నారు, జరిగింది విన్నారు. ఏం జరిగింది అంటే, వీళ్ళిద్దరు కూర్చొని ఆలోచించుకున్నారు,
ఎవరు లేరు కదా మనం మన తండ్రితోనే మనం వివాహం చేసుకుందాం అలాగే పిల్లలను కందామని వాళ్ళు ఆలోచించారు. ఈ ఆలోచనలో లోతు ప్రమేయం ఉందా? లోతు ప్రమేయం ఏమి కనబడడం లేదు. అలాగని దేవుని తప్పు ఉందా? ఇది మనం ఆలోచించాలి. దేవుని తప్పు ఉందా? దేవుడు ఏమైనా చెప్పాడండి వాళ్ళకి అలా చేయమని? నాకు తెలియక అడుగుతాను, లోతు కుమార్తెలలో వచ్చిన తప్పుడు ఆలోచన, వాళ్ళు చేసిన తప్పు అది. దేవుడు ఎలా చేయించినట్టు అండి అది? దేవుడు ఎలా తప్పు చేసినట్టు? దేవుడు ఎలా తప్పు చేసినట్టు? దేవుడిది ఎలా అవుతుంది తప్పు? దేవుడు ఎంత ఖచ్చితంగా ఎంత కఠినంగా ఉన్నాడో తెలుసా? ఈ విషయాల్లో దేవుడు ఎంత ఖచ్చితంగా ఎంత కఠినంగా ఉన్నాడో తెలుసా? ఒకసారి ఆయన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి, ఆయన ఎంత కఠినమైన రూల్స్ పెట్టాడు. ఆయన దగ్గర ఇలాంటి చెల్లవండి, ఆయన గురించి తప్పుగా మాట్లాడే అర్హత కూడా ఎవరికి లేదండి. లేవికాండం, ఆయన ఎంత ఖచ్చితంగా ఉన్నాడో కఠినంగా ఉన్నాడో చూడండి. లేవికాండం 20వ అధ్యాయము, లేవికాండం 20వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. లేదా 8వ వచనం నుంచి చదువుదాం, 8 నుంచి చదువుదాం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి, నేను మీ దేవుడైన యెహోవాను. 7వ వచనం అది. తర్వాత 8వ వచనం, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అని చదువుతున్నాడు. చూడండి, ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష. ఏమండి, ఈరోజు దేవుణ్ణి చాలా సులువుగా మాట్లాడుతున్నారు చాలామంది. బైబిల్లో ఎవరో మనుషులు చేశారు తప్పు, ఆ తప్పుల్ని తీసుకొచ్చి దేవుడే జయించాడు అన్నట్టు మాట్లాడుతున్నారే. అసలు దేవుడు అంటే ఏంటో నీకు తెలుసా? ఏమంటే అప్పుడప్పుడు పిల్లలు తప్పు చేస్తారండి. వాడు కాలేజీకి వెళ్ళి వాడు పోకిరి వేషాలు వేస్తాడు, వాడు ఏ అమ్మాయినో ర్యాగింగ్ చేస్తాడు. వాడు పోకిరి వేషాలు వేస్తున్నాడు, అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నాడు, అమ్మాయిని లేడిపిస్తున్నాడు. ఇవన్నీ తండ్రికి తెలుసా అండి? ఇంటి దగ్గర తెలుసా? తండ్రిని పిలిపించి నువ్వే మీ అబ్బాయి చేత ఇవన్నీ చేయిస్తున్నావంటే ఏమంటారు మీరు? ఏమంటారు? ఎలా కనపడుతున్నాం మేము? వాడు తప్పు చేస్తే చేయొచ్చు, అది మేమే చేయిస్తున్నామంటే మీరే చేయిస్తున్నారని మిమ్మల్ని అన్నాడు అనుకోండి ప్రిన్సిపాల్, ఒప్పుకుంటారా? వాడు పోకిరి వేషాలు వేసి వాడు తప్పుడు ఆలోచనలు చేసి వాడు అమ్మాయిల్ని ర్యాగింగ్ చేస్తే వాళ్ళ నాన్న పిలిచి నువ్వే చేయిస్తున్నావంటే ఊరుకుంటాడా? నేను చాలా పర్ఫెక్ట్ అండి, ఇంట్లో చాలా కంట్రోల్గా పెంచుతానండి. వాడు కాలేజీకి వచ్చి ఇలా మారిపోయాడు, నాకేం తెలుసు అండి, నేను మాత్రం ఇంట్లో చాలా ఖచ్చితంగా ఉంటానండి అంటామా అనమా? మనం దేవుడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో, ఆయన ఎలాంటి కఠినమైన రూల్స్ ఇచ్చాడో చదవండి, చదవండి 8వ వచనం. ఎవడైనాను ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధించాలి. తర్వాత వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనక తనకు తానే తన శిక్షకు తానే కారకుడు అని 10వ వచనం ఏమంటున్నాడు చూడండి. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారినికి మరణశిక్ష విధింపాలి. మరణశిక్ష విధించవలెను, వ్యభిచారం చెయ్యకూడదు అన్న మాట బైబిల్లో తప్ప ప్రపంచంలో ఏ గ్రంథంలో మీరు చూడరండి. ఈరోజు బైబిల్ పవిత్రమైన గ్రంథమా? బైబిల్లో భూతులు ఉన్నాయి అని మాట్లాడుతున్న ఏ క్రీస్తు విరోధికైనా నేను చేసే ఛాలెంజ్ ఏంటో తెలుసా అండి? వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ బైబిల్లో తప్ప మీరు ఇంకెక్కడ చూపించలేరు. అంతేకాదు, దేవుడు ఎంత కఠినంగా ఆజ్ఞిచ్చాడంటే ఎవడైనా వ్యభిచరిస్తే వాడికి మరణశిక్ష విధించండి అన్నాడు. మరణశిక్ష. ఇంకా ఏమంటున్నాడు చూడండి 11వ వచనం. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛేదమును తీసిన గనుక వారిద్దరికీ మరణశిక్ష విధించవలెను. 12వ వచనం. ఒకడు తన కోడలతో శయనించిన ఎడల వారిద్దరికీ మరణశిక్ష విధించవలెను. అలాగే 13వ వచనం. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల, అంటే గేస్ అయితే
మరణశిక్ష విధించవలెను. 14 వచ్చిన ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకునేట్ల అది దుష్కామ ప్రవర్తన, మీ దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చివేయవలెను. ఎంత కఠినంగా చెబుతున్నాడండి. ఇక 17 వచనం చూడండి, ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని ఆమె దిశమలను వాడును అని దిశమలను ఆమె చూచినేడల అది దురనురాగము, వారికి నీ తమ జనుల ఎదుట మరణ శిక్ష విధించవలెను. ఇక క్రిందికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, 19 వచ్చను, నీ తల్లి సహోదరి మానాచ్ఛేదమునే కానీ నీ తండ్రి సహోదరి మానాచ్ఛేదమును కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛేదము తీసెను గనుక వారు దోష శిక్షను భరించవలెను. పినతల్లితో కానీ పెత్తల్లితో కానీ చేయించువాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛేదమును తీసెను, వారు తమ పాప శిక్షను భరించెదరు. ఎంత కఠినంగా చెప్పాడు చూసారా. అలాగే 18 అధ్యాయం చూడండి, 18 అధ్యాయం లేవీకాండం 18 అధ్యాయం 6 వచనం, మీలో ఎవరును తమ రక్త సంబంధికుల మానాచ్ఛేదమును తీయుటకు వారిని సమీపించకూడదు, నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛేదముగా ఉన్న నీ తల్లి మానాచ్ఛేదమును తీయకూడదు, ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛేదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛేదమును తీయకూడదు, నీ తండ్రిది. నీ సహోదరి మానాచ్ఛేదం అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయ్యో నీ తల్లి కుమార్తె యొక్క నైనా మానాచ్ఛేదమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛేదమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛేదమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛేదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛేదమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛేదమును తీయకూడదు. ఇవన్నీ చూస్తుంటే దేవుడు ఎంత ఖచ్చితమైన రూల్స్ పెట్టి ఇవి తేడా జరిగితే, ఇవి గనక మీరు మీరితే, అతిక్రమిస్తే మరణశిక్ష అన్నాడు. మన దేవుడు పవిత్రుడండి, ఆయన ఆజ్ఞలు పవిత్రమైనవండి. ఎవరో ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు తప్పుడు ఆలోచన చేసి తమ తండ్రిని మోసం చేసి తమ తండ్రిని మత్తుణ్ణి చేసి వాళ్ళు వ్యభిచారం చేస్తే ఈ దుర్మార్గులండి దేవుడిని తప్పు అంటున్నారండి దుర్మార్గులు. దేవుడిది ఎలా తప్పు అవుతుందంటే, అంటే దేవుడు చేయించాడా, దేవుడు చేయిస్తాడా? మరి దేవుడు ఎందుకు రాయించాలండి, ఇది జరిగితే దేవుడు ఎందుకు రాయించాలండి? రాయిస్తే దేవుడు చేయించినట్ట. ఏమండి, హేబెలు కయీను చంపలేదా? హేబెలును కయీను చంపాడు అంటే దేవుడు చంపించాడా? వద్దన్న పండు ఆదాము అవ్వలు తిన్నారు అంటే దేవుడే చేయించాడా? మనుషులు చేసిన తప్పులండి అవి. దేవుడు దాచకుండా రాస్తున్నాడు, జరిగిన దాన్ని దాచకుండా రాయిస్తున్నాడు. ఆదాము అవ్వలు పండు తిన్న సంగతి దాచాడా రాయించాడా? రాయించాడు. కయ్యూను హేబెలును చంపిన సంగతి దాచాడా రాయించాడా? రాయించాడు. ఎవరు ఏ తప్పు చేసినా రాయించాడా రాయించలేదా? దావీదు తప్పు చేసినా రాయించాడు, మోషే తప్పు చేసినా? ఆయన రాయించాడంటే ఆయన చేయించినట్ట. ఆయన ఎందుకు రాయించాలండి, అసలు ఎందుకు రాయించాలి? ఏమండి, ఈరోజు సమాజంలో ఎన్నో భయంకరమైనటువంటి దుష్కామ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సమాజంలోనే జరుగుతున్నాయండి. కన్న తండ్రి కన్న బిడ్డను కాటేశాడని వార్తలు మనం చదవటం లేదా? చదవటం లేదా? కన్న తల్లినే పాడు చేయడానికి ప్రయత్నించిన ఒక దుర్మార్గుడి గురించి మనం వార్తలు చదువుతున్నాం, చదవటం లేదా? సొంత చెల్లి వరుసయ్యే ఆమెపై దురాగతానికి పాల్పడ్డవాడి వార్తలు మనం చదువుతున్నామో చదవడం లేదా? ఇప్పుడు నేను అడుగుతాను, మరి ఇక్కడ ఏ వార్తాపత్రికలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆంధ్రాలో ఈనాడు ఉంటుంది, టైం ఏమండి ఈనాడు ఉంటుంది, సాక్షి ఉంటుంది, ఆ తర్వాత జ్యోతి ఉంటుంది, మీ దగ్గర విజయవాడ ఏదో ఉంది కదండి పత్రిక, విజయ కన్నడ కర్ణాటక, ఈ పత్రికలు వాళ్ళు రాస్తారు పలానా చోట కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఒక దుర్మార్గుడు అని రాస్తారు. నేను అడుగుతున్నాను, రాసిన వాడిది తప్ప చేసిన వాడిది తప్ప?
ఇప్పుడు రాసిన పత్రికలు వడితే ఇవి ఇలాంటి ఎందుకు రాసావని వాళ్ళని అడుగుతారా? వెళ్ళి అడిగితే ఏమంటారు? తప్పు మీదే, మీరే చేయించారు అన్నారు అనుకోండి పత్రికల వాళ్ళని, చెప్పు తీసుకు కొడతారు మనల్ని. చేసిన వాడు వాడు, తప్పు వాడిది. వ్రాసాం మేము, విషయం తెలియజేసాం మేము, విషయం తెలియజేశాం. విషయం తెలియజేసినోడు తప్పు ఎలా అవుతుంది? ఎందుకు తెలియజేస్తారు తెలుసా? ఆ విషయాన్ని ఎందుకు తెలియజేస్తారు తెలుసా? ఒక 60 ఏళ్ల ముసలాడు 5 ఏళ్ల పాపని పాడు చేశాడండి. తాత మనవరాలని చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళి పాడు చేశాడు. ఆ విషయం పత్రికల వాళ్ళు రాశారు. ఏమండి బాబాయ్ అని చెప్పేసి ఏదో బజారుకు పంపిస్తే వాడు తీసుకెళ్ళి 3 రోజులు అత్యాచారం చేసి చంపేశాడు, అది రాశారు. ఎందుకు రాయాలో తెలుసండి? సమాజాన్ని మేల్కొల్పడానికి, సమాజాన్ని మేల్కొల్పడానికి. ఇదిగో మీరేదో తాతలు బాబాయిలు అన్నయ్యలు వరుస అవుతారు, మా పిల్లల్ని బాగా చూస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళల్లో కూడా ఒక క్రూర జంతువు ఉంది. కాల విషకూటమిని చిమ్మే ఒక కాలకూట విష నాగులు వాళ్ళు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని తల్లిదండ్రులకు జాగ్రత్త చెప్పడానికి అవి రాస్తారు. అవునా కాదా? చేసిన వాడిది తప్ప, రాసిన వాడిది తప్ప. చెప్పండి, చేసిన వాడిది తప్ప, రాసిన వాడిది తప్ప. దేవుడు చరిత్రలో జరిగింది జరిగినట్టు రాశాడు. ఎందుకో తెలుసా? ఎందుకు రాశాడు తెలుసా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, ఆయన ఎందుకు రాయాలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు రాయబడ్డాయి అన్నాడు. ఒకనాడు ఇస్రాయేలీలు ఏ తప్పులు చేశారో ఆ తప్పుల్ని దేవుడు రాయిస్తున్నాడట. ఎందుకు రాయిస్తున్నాడు అంటే, వాళ్ళు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని మనము ఆశింపకుండా ఉండాలని రాశాడట. అర్థమవుతుందా మీకు? వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి అని 8లో ఏమంటున్నాడు చూడండి. మరియు వారి వలె మనము వ్యభిచరించక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది. అది వాళ్ళు ఏం తప్పు చేశారో రాశాడు, తప్పు చేసినందుకు ఏమైపోయారో రాశాడు. ఎందుకు రాశాడు? అదే తప్పు మనం చేయకూడదని, ఆ తప్పు మనం చేయకూడదని. ఆదామవ్వలు వచ్చి వద్దన్న పండు తిన్నారు, అది మనకెందుకు రాశాడు? మనకెందుకు రాశాడు? మనల్ని కూడా తినమనే. వాళ్ళు చేసిన తప్పు మీరు చేయకూడదని. అంతేకా, కయ్యూను హేబెలును చంపిన సంగతి రాశాడు. ఎందుకు రాశాడు? వాడు చేసిన తప్పు మీరు చేయకండి అని. వాళ్ళు వ్యభిచరించిన సంగతి రాశాడట. అదే అంటున్నాడు 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరించక ఉందము, ఎందుకంటే
హలో, 8వ వచనంలో ఎవరు రాశారండి ఆయన? వారు విభిచరించిన సంగతి, వాళ్ళు చేసిన తప్పులు దేవుడు ఎందుకు రాశాడంటే మళ్ళీ మిమ్మల్ని చేయమని కాదండి. పత్రికలో వాళ్ళు ఎక్కడెక్కడో జరిగిన వాటిని మీకు రాస్తున్నారు. ఏమండి, ఢిల్లీలో నిర్భయ ఆవిడ మీద 6 అత్యాచారం చేశారు, పత్రికలు మనకెందుకు రాశారు? మనల్ని కూడా చేయమనే? ఇలాంటివి జరగకూడదని. అందుకే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు 11వ వచనంలో అదే అంటున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై. మళ్ళీ ఏ ఆడపిల్ల అయినా తండ్రి గురించి ఇలాంటి ఆలోచన చేస్తుందేమో అని పెంచేటప్పుడే పిల్లలను నువ్వు జాగ్రత్తగా పెంచుతావనే ఉద్దేశంతో ఆ లోతు పిల్లలు చేసిన దాన్ని రాశాడు. మళ్ళీ పిల్లలు ఇలాంటి ఆలోచనలు చేయకుండా సమాజానికి మేలుకొలుపు చెప్పాడు. మనుషుల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో చూడండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎలాంటి వాళ్ళు ఉంటారో చూడండి, మీరు జాగ్రత్త పడకపోతే మీ పిల్లలు కూడా ఇలా అయిపోతారని మనకు బుద్ధి కలగడానికి వ్రాశాడని ఆయన అంటున్నాడు. బైబిల్ తప్ప, బైబిల్ పవిత్రత నువ్వు ప్రశ్నించగలవా? నువ్వు ప్రశ్నించగలవా? మనుషులు చేసిన తప్పులండి అవి, దేవుడు చేయలేదా తప్పు? దేవుడు మరణశిక్ష అన్నాడు. తప్పు చేసావా, తేడా వస్తే ఊరుకొని అన్నాడు. తేడా వస్తే ఊరుకొని అన్నాడు, శిక్ష వేశాడు. ఆయన ఎప్పుడు అలాంటి తప్పులు చేయించలేదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబుల్ పవిత్రతను ప్రశ్నించగలిగే సామర్థ్యం ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి, ఎవరికి రాదు కూడా. ఎవరో దావీదు కుమారుడు చెల్లిని వివాహం చేసుకున్నాడు, లేదంటే అబ్రహాము చెల్లిని వివాహం చేసుకున్నాడు, లేదంటే రూబేను తన తండ్రి భార్యతో ఉపపత్నితో, ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులు. ఆ తప్పులకు తగిన శిక్ష వాళ్ళు అనుభవించారు, అది మనకు రాశాడు. దేవుడు చేయించలేదండి. దేవుడు ఎందుకు చేస్తే, మనుషులకంటే ఒక ఆలోచన ఉందండి, మనం ఏం చేయాలన్నా దేవుడు ఇక్కడ రాస్తాడట. అంటే తప్పు మందేం కాదట, ఇక్కడ ఏం రాసి ఉంటుందో అదే జరుగుతుందట. అంటే నువ్వు దొంగతనం చేయాలని కూడా ఇక్కడ ఆయనే రాశాడా? నువ్వు వ్యభిచారం చేయాలని కూడా ఆయన ఇక్కడ రాశాడా? నువ్వు హత్య చేసినా ఆయన రాస్తేనే చేసావా? ఎంత దారుణం అండి. అలాంటప్పుడు మనకు నరకం ఎందుకు? ఇక చేసి చేయించిందంతా ఆయనే కదా, మనకు నరకం దేనికి? అది అన్యాయం అవుతుంది. ప్రేమైన దేవుని పిల్లలరా, దేవుడు అంటే పవిత్రుడు, ఏ నేరం లేని పవిత్రుడు, సర్వశక్తుడు. అన్యాయము చేయుట అసంభవం, అసంభవం. ఎవరో మనుషులు వ్రాసింది దేవుడు దాచుకోలేదండి. లోతు పిల్లలు చేసింది ఎందుకు రాయించాడు చెప్పనా? లోతు పిల్లలు చేసింది ఎందుకు రాయించాడు చెప్పనా? ఏమంటే అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహాము వంశాన్ని దీవించాడు. లోతు కూడా నీతిమంతుడే. లోతు నీతిమంతుడే కాదా? లోతు కూడా నీతిమంతుడే. అబ్రహాము నీతిమంతుడైనందుకు అతన్ని ఆశీర్వదించి, అతని వంశాన్ని దీవించి గొప్ప చేసి అతని వంశాన్ని ఎన్నుకున్నప్పుడు, రేపు రొద్దున మనం అడుగుతాం, లోతు వంశాన్ని ఎందుకు దీవించలేదు, ఎందుకు ఎన్నుకోలేదు అని అడుగుతామా అడగమా? అబ్రహాము నీతిమంతుడైనందుకు అతన్ని దీవించాడు, లోతు వంశాన్ని దీవించలేదు. దేవుడు పక్షపాతి కాదా? లోతు వంశాన్ని ఎందుకు దీవించలేదో మనకు అర్థం కావాలంటే వాళ్ళు చేసిన తప్పు రాయించాలా వద్దా? రాయించాలా? ఆ పిల్లలు చేసిన తప్పుకు ఏమండి, ఎవరు? అమ్మోనీయులు, ఆ తర్వాత మోయాబీయులు. ఇస్రాయేలీలకు వ్యతిరేకమైన 2 జాతులు పుట్టుకొచ్చాయి వాళ్ళల్లో నుంచి. వాళ్ళ ఏమండి, ఆ లోతు పిల్లలే అలా ఉంటే వాళ్ళని ఎలా పెంచుంటారు మీరు ఆలోచించండి ఒకసారి. లోతు పిల్లలే అలా ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుంటారు? ఈ ఆడపిల్లలే ఎలా ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుంటారు? కనుక లోతు నీతిమంతుడైనా అతని వంశం ఎందుకు దీవింపబడలేదు అన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే ఆడపిల్లలు చేసిన ఈ తప్పు గురించి దేవుడు బైబిల్లో రాయించాలా వద్దా? దేవుడు యథార్థవంతుడండి. ఎవరు తప్పు చేసినా, ఎవరు మంచి చేసినా, 2 చెబుతాడు ఆయన. మంచి చేసినా రాయిస్తాడు, తప్పు చేసినా రాయిస్తాడు. యథార్థతది, ఆయన యథార్థవంతుడు. ఆయన తప్పు చేయించడండి.
ఇక మరొక సందర్భం మీకు చూపించాలండి. చాలామంది బైబిల్లో బూతులు ఉన్నాయండి, బూతులు ఉన్నాయండి అంటున్నారు. బైబిల్లో బూతులు ఉండవండి. ఏమండి, చాలామంది తప్పుడు ఆలోచనతో మనసులో తప్పుడు ఆలోచన కలిగి ఉంటున్నారు. పచ్చ కామెరలోడికి సామెతం తెలుసు కదండి, పచ్చ కామెరల వాడికి లోకమంతా ఎలా కనపడుతుందట, పచ్చగానే కనపడుతుందట. మనిషి మనసు చెడిపోతే దేవుడు మాట్లాడే ప్రతి మాట ఎలా కనపడుతుంది, బూతులా కనపడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం, బైబిల్లో ఏది చదవకూడనిది దేవుడు రాయించలేదు, మర్చిపోవద్దు. చాలామంది అతి తెలివితేటలు, అమ్మో ఇది చదవకూడదండి, అమ్మో అదే చదవకూడదండి. నువ్వు చదవకూడనంత బూతులు దేవుడు బైబిల్లో రాయించాడా అంటే నువ్వు దేవుడి కంటే నీతిమంతుడు అన్నమాట. దేవుడు ఏ మాటను బూతు మాటలు రాయించలేదండి. అవి బూతులు కావు, నీ చూపు మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, కనుక అవి బూతుల్లా కనపడుతున్నాయి నీకు. అది ఏం రాయించాడు చదవండి, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం నుంచి, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు, వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవ్వన కాలమందే జారత్వము చేయిచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషుడు నలిపేరు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. చాలామంది ఇదేంటండి, అసలు చదవడానికే ఇబ్బందిగా ఉంది, ఇలాంటి భాష ఇదేంటండి, బూతులు ఉన్నాయి, కంగారు పడిపోతున్నారు. ఎందుకు కంగారు, బూతులా అండి? మానవ దేహంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడడం బూత. ఏమండి, ఒక స్త్రీ అవయవంలో ఉన్నటువంటి అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. మన అవయవంలో ఉన్న, మన దేహంలో ఉన్న అవయవాలు బూతులా, నేను అడుగుతున్నాను చెప్పండి. మన దేహంలో ఉన్న అవయవాలు బూతులా అండి? కనీస జ్ఞానం లేదు, కనీస జ్ఞానం లేదు. శరీరంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడితే బూత. ఇదిగోండి బైబిల్లో బూతు మాట్లాడేశాడు. నేను ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించి చెప్పండి. MBBS చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేరా? నర్సింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారులేండి, కానీ చెప్పరు. ఏమండి, ప్రసూతి వార్డ్ తెలుసు కదా మీకు, ప్రసూతి వార్డ్ బిడ్డలను కనే గైనకాలజీ, ప్రసూతి వార్డు గైనకాలజీ. గైనకాలజీ చదివేటువంటి డాక్టర్లు కానీ, జూనియర్ డాక్టర్లు లేదా ప్రసూతి వార్డులో పనిచేసేటువంటి నర్సులు కానీ, ఖచ్చితంగా బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి మానాన్ని, శరీరాన్ని చూడాలి. చూడాలా? ఆ వార్డును బూతుల వార్డు అని రాశాడా ఎవడైనా? బూతుల వార్డు అంటారండి, ప్రసూతి వార్డు. నీకు జన్మనిచ్చేవాడు బూతు వార్డు కాదు అది. ఒక డాక్టర్ చదివేవాళ్ళు మానవ దేహంలో ఉన్న ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చదువుకోవాలి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చదువుకోవాలి, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా చదువుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, అంతవరకు ఎందుకంటే 10th క్లాస్ పుస్తకంలోనే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని బొమ్మలతో ఉంటాయి. పుస్తకాల్లో బూతులు ఎందుకు పెట్టారని అడగండి గవర్నమెంట్ని, అడగండి. అవి బూతులా కాదండి, నీ దేహములో దేవుడిచ్చిన అవయవాలు. ఒక గుండె ఎలాంటిదో, ఊపిరితిత్తులు ఎలాంటివో, కిడ్నీలు ఎలాంటివో, కాలేయం ఎలాంటిదో, బ్రెయిన్ ఎలాంటిదో, చెయ్యి ఎలాంటిదో, కాలు ఎలాంటిదో, అలాగే ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా నువ్వు బ్రతకడానికి అవసరం, మరో బ్రతుకునివ్వడానికి. అవి బూతులేంటి, అవి బూతులేంటి? ఒకవేళ అవి బూతులైతే నీ కూతురు డాక్టర్ చేయించడం మానే. ఎందుకంటే బట్టలు లేకుండా పురుషుల్ని చూడాలి, స్త్రీల్ని చూడాలి నీ కూతురు.
అవి బూతులైతే నీ కొడుకును ఎంబీబీఎస్ చేయించడం మానే, ఎందుకంటే వాడు స్త్రీనైనా పురుషుడైనా బట్టలు లేకుండా చూడాలి. బూతులు కాదండి, మన దేహంలో దేవుడు మనకిచ్చిన చాలా ప్రాముఖ్యమైన అవయవాలు. అది బూతైతే నీ తల్లి గర్భం నుంచి నువ్వు వచ్చేది అక్కడి నుంచే, నువ్వు బూతుల నుంచి వచ్చావా? అది బూతైతే నీ తండ్రి నుంచి వచ్చేది. ప్రేమైన దేవుని పిల్లలారా, మన ఆలోచన చాలా సంకుచితం, మన దృష్టి వక్రం, అందుకే మనకు బూతుల్లో కనిపిస్తున్నాయి. బూతు కాదండి, బూతు కాదు. హాస్పిటల్కి వెళితేనండి, తల్లిపాలు శ్రేష్టం అని రాయడానికి అమ్మ బొమ్మ వేసి బిడ్డకు పాలు ఇస్తున్నటువంటి తల్లి బొమ్మను పెడతారండి అక్కడ. ఏ దరిద్రుడు కూడా అది బూతండు అంటాడా? పవిత్రమైన మాతృమూర్తిని చూస్తాడు, ఈ బూతు బొమ్మ ఎక్కడ పెట్టాడండి అంటారా? నువ్వు నీచ నికృష్ట, ఏదో అంటారు కదండి ఇంగ్లీష్లో నీచ్ కమేన్, అలాంటోడికి అది బూత్ అనిపిస్తుంది. మంచోడు ఎవడికి అది బూతని అనిపించదు. ఇదేంటండి ఈ బొమ్మ పెట్టారు, ఈ బూతు బొమ్మ పెట్టారు అన్నాడంటే వాడంత ఒక్కరు బుద్ధి ఇంకోడికి లేదన్నమాట. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంగ్లీష్లో అయితే బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ అంటాడు. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద, తల్లి రొమ్ము పాలు శ్రేష్టమని రాస్తారండి. రొమ్ము అన్నాడేంటి, బ్రెస్ట్ అన్నాడేంటి, బూతులు మాట్లాడుతున్నాడేంటి అనకో. నీ అవయవాలలో చేయలాంటిదో, కన్నెలాంటిదో, ముక్కెలాంటిదో, దేహంలో ప్రతి అవయవము అలాంటిదే. ఓ తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంది కానీ బూత్ అనుకోదుగా. ఓ తండ్రి బిడ్డను చూస్తాడు కానీ బూత్ అనుకోడుగా. దేవుడు బూతంటను బూతరాయించాడని మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందండి? అవి బూతులు కాదండి. దేవుడు మాట్లాడే భాషలో బూతులు లేవు. ఆయన ఆయన మాట్లాడుతున్నది స్త్రీలు అనగానే స్త్రీలని మీరు అనుకోకండి. స్త్రీ అనగానే స్త్రీలని మీరు అనుకోకండి. స్త్రీలు అనగానే స్త్రీలు అనుకోకండి. రెండు జాతుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. రెండు జాతులను స్త్రీలతో పోల్చి మాట్లాడుతున్నాడు. మనం భారత జాతి అంటాం. మన జాతి ఏ జాతి అండి? భారత జాతి. భారత జాతినే మరో విధంగా మనం పోల్చి మాట్లాడతాం. ఏమంటాం తెలుసండి? భరత మాత ముద్దు బిడ్డలం అంటాం. ఏ మాత ముద్దు బిడ్డలు నువ్వు? భరత మాత. ఆవిడెవరు అడగండి, ఆవిడ ఎక్కడుందో అడగండి. భరత మాత అంటే ఆడ ఆడ మనిషి అని కాదండి. జాతిని మనం ఎవరితో పోలుస్తాం? స్త్రీతో పోలుస్తాం. భరత మాత అన్నాం. భరతమాత అంటే ఎవరో ఒక ఆవిడ ఉంటుంది, మొత్తాన్ని ఆవిడే కాదనుకోకండి. జాతిని స్త్రీతో పోలుస్తాం. అలాగే దేవుడు ఇస్రాయేలు జాతిని ఒక స్త్రీతోనూ, యూదా జాతిని మరో స్త్రీతోనూ పోల్చాడు. ఆయన మాట్లాడుతున్నది అక్కడ స్త్రీల గురించి కాదు. దేవుడు ఏంటంటే వల్గర్గా మాట్లాడాడు అనకండి. ఆయన మాట్లాడిన మాటలు వల్గారిటీ లేదు. నీ చూపులో ఉంది, నీ బుర్రలో ఉంది వల్గారిటీ. ఆయన రెండు జాతుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ రెండు జాతులు, ఒకటి ఇస్రాయేలు జాతి, రెండు యూదా జాతి. వీళ్ళిద్దరు దేవుని పిల్లలండి. ఐగుప్తు దేశం నుంచి వీళ్ళను కొన్ని అద్భుతాలు చేసి, 11 అద్భుతాలండి, ఏమండి ఎర్ర సముద్రం పాయలవడంతో సహా 11 అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొచ్చాడు. మహాశక్తితో వాళ్ళని తన చేతుల మీద, రెక్కల మీద మోసుకొచ్చాడు. తేరా కనాను దేశం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తేరా కానాను దేశం వచ్చిన తర్వాత దేవుణ్ణి వదిలేసి దేవతలను పూజిస్తున్నారండి. ఆకాశరాణి దేవతట, పర్వతాల మీద ఉన్నత స్థలముల మీద బొమ్మలట, మోయాబీయుల దేవత, అమోనియుల దేవత, ఫిలిస్తీయుల దేవత, కనానీయుల దేవతలు, ఎఫెస్సీయుల దేవతలు, చుట్టూ ఉన్నటువంటి దేవతలను తీసుకొచ్చి పెట్టేసుకున్నారు. ఏమంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు సృష్టించి వాళ్ళను కాపాడి, అన్నీ తానై అరణ్యంలో ఎన్ని ఆపదలున్నా కాపాడి, వాళ్ళ వస్త్రాలు మాయలేదట, చెప్పులు అరగలేదట, వాళ్ళకు ఏ లోటు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి పోషిస్తుంటే, ఆ దేవుణ్ణి వదిలేసి వాళ్ళు ఎవరినో పూజించేస్తుంటే దేవుడికి ఎలా ఉంటుందండి? దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారంతో పోల్చాడు. బైబిల్ మీరు ఎవరైనా ఇప్పటికే బైబిల్ చదివింటే మీకు అర్థమవుతుంది. సృష్టించిన తనను విడిచి మరొకరిని పూజిస్తుంటే దేవుడు దాన్ని దేంతో పోల్చాడు? అప్పుడప్పుడు ఈ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో గెలిపోయారు అనుకోండి, పార్టీ ఫిరాయింపులు అంటారు, విన్నారా మీరు? పార్టీ ఫిరాయింపు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో గెలిపోయారు అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? పార్టీ ఫిరాయించారండి అంటాడు.
కొంతమంది అంటారు దాన్ని రాజకీయ వ్యభిచారం అండి అంటారు. ఏ వ్యభిచారం అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడాన్ని రాజకీయ వ్యభిచారం అని అంటే, దేవుడు కూడా తనను తాను సృష్టించిన ఈ జనాంగం, తాను కాపాడిన ఈ జనాంగం, తాను కానాను దేశానికి చేర్చిన ఈ జనాంగం తనను వదిలేసి మరో దేవత పేరు చెబుతుంటే దాన్ని దేవుడు దేంతో పోల్చాడు? వ్యభిచారంతో పోల్చాడు, వ్యభిచారంతో పోల్చాడు. తప్ప అండి, కడుపు మండిన దేవుడు మాట్లాడిన మాట ఇది తప్ప, ఇది తప్ప. నేను ఒక మాట అడుగుతాను, దేవుడు తప్పు మాట్లాడాడు అంటే నేను ఒక మాట అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. తాళి కట్టిన నాటి నుంచి భార్యకు అన్నీ భర్తేనండి సంరక్షకుడు అవుతాడు. సంరక్షకుడు అంటే భర్తే సంరక్షకుడు కదా. ఏ స్త్రీకైనా పెళ్ళయ్యేంత వరకు తండ్రి సంరక్షకుడు, పెళ్ళైన తర్వాత భర్త సంరక్షకుడు. సంరక్షకుడు అంటే తండ్రితో సమానం, తండ్రితో సమానం అండి. సంరక్షకుడు అంటే తండ్రి, అంటే పెళ్ళైన తర్వాత నీకు తండ్రి ఎవరు? స్త్రీకి తండ్రి ఎవరు? భర్తే. అన్నీ తానై, అన్నీ తానై చూసుకుంటాడు, తన మనిషి. అలాంటి భార్య తాను ఒక వారం రోజులు ఊరికి వెళ్ళి వచ్చేసరికి ఎవరికో సేవ చేస్తూ కనిపించింది అనుకోండి, నేను చెప్పింది అర్థమైందా? తన భార్య ఎవరికో సేవ చేస్తూ కనిపించి ఎవరి మనిషిగానో కనపడింది అనుకోండి, తట్టుకోగలడా? తట్టుకుంటాడా? మరి దేవుడు కూడా అంతే కదండి. అన్నీ తానై పెంచుతున్న ఇస్రాయేల్ జాతి తనను వదిలేసి మరొకరి దగ్గరికి వెళితే, మరొకరికి దండం పెడుతుంటే, మరొకరికి మొక్కుతుంటే దేవుడు ఏమనాలి? ఏమనాలి చెప్పండి? ఏం జరుగుతుందో ఒక మాట చూపించి ముగించేస్తానండి. బైబిల్ పవిత్రతను ప్రశ్నించే ధైర్యము, దమ్ము, సామర్థ్యం ఎవరికి లేదండి. చూడండి, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, యిర్మీయా గ్రంథము ఏం జరుగుతుందో చూడండి. 7వ అధ్యాయము 17వ వచనం, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 17 చదవండి. యోధా పట్టణముల్లోనూ యెరూషలేము వీధుల్లోనూ, యిర్మీయాతో చెప్తున్నాడు, యిర్మీయా చూడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను కోపంతో మాట్లాడితే బూతులు అంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు యిర్మీయా అన్నాడు. ఏం చేస్తున్నారట వాళ్ళు? వారు చేయుచున్న క్రియలను నువ్వు చూస్తున్నావు కదా, నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెనని. ఎవరికి పిండి వంటలు చేస్తున్నారట? ఆకాశరాణి. ఆవిడెవరు? ఆవిడెవరు? ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెనని, అన్ని దేవతలకు బాణార్పణములు పోయవలెనని పిల్లలేమో కట్లేరడానికి వెళ్ళారట, స్త్రీలేమో తండ్రులేమో అగ్ని రాజు పెట్టుచున్నారట, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. ఆకాశం నుండి దేవుడు చూస్తే వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి చూడండి. భర్తగా మనం ఇంటికి వెళ్ళగానే ఎవడో మన బెడ్ మీద ఉంటే, పిల్లలు వాడికి కాఫీలు టీలు అందిస్తుంటే, భార్య వాడి పాదాలు పట్టుకుని పిసుగుతుంది అనుకోండి, కాళ్ళు నొక్కుతుంది అనుకోండి, వాడికి సేవ పాద సేవ చేస్తుంది అనుకోండి, ఆ దృశ్యం చూసిన ఏ పురుషుడికైనా ఏ భర్తకైనా ఎలా ఉంటుంది? దేవుడు ఆకాశం నుంచి చూస్తే ఇస్రాయేలీలు యూదులు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయాలని, పిల్లలేమో కట్టెలేరుతున్నారట, తండ్రులేమో అగ్ని రాజు పెడుతున్నారట, స్త్రీలేమో పిండి పిసుకుతున్నారట. ఇది చూసిన దేవుని గుండె ఏమైపోవాలి? ఆయన గుండె పగిలిపోయి మీరు వ్యభిచారులరా అన్నాడు. అనరా మీరు? ఇలా చేస్తున్నటువంటి భార్యని పురుషుడు అనడా మాట? అంటాడా అనడా? అంతవరకు ఎందుకండి, మనం మారినా అప్పుడప్పుడు భార్య మీద కోపం వస్తే మీరు ఇంట్లో మీ భార్యని ఏమంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. మన మాట, మన టంగ్ ఎన్నిసార్లు లూజ్ అవుతుందో మనకు తెలీదా? దేవుడు కోపంతో మాట్లాడిన ఆ మాటలలో మామూలుగా శరీరంతో ఉన్న స్త్రీ గురించి కాదండి ఆయన అంటున్నది. స్త్రీ శరీరంలో ఉన్న అవయవాల గురించి మాట్లాడడం లేదండి. రెండు జాతులు, ఇస్రాయేలీలు యూదులను, ఈ రెండు జాతులు దేవుడికి చేస్తున్న ద్రోహం ఎంత దారుణంగా ఉందో పోల్చి చెబుతున్నాడు. పోల్చి మీరు వినడానికి ఇబ్బందిగా ఉంది కదా, ఇందాక నేను చదివినప్పుడు మీకు వినడానికి ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఆ కార్యం మంచిది కాదు కనుక.
ఐగుప్తు దేశంలోనే వారికి ఆలింగనమయ్యాను, వారి చనులను పురుషులు నలిపిరి, వారు వ్యభిచరించిరి అంటుంటే చదవడానికి ఇబ్బందిగా ఉంది. అంటే ఎందుకంటే అది మంచి పని కాదు. నన్ను విడిచి మీరు చేస్తున్నది కూడా అలాగే ఉందని దేవుడు చెబుతున్నాడు. ఆయన మాటలు బూతులేదే, ఆయన ఆవేదన ఉంది, ఆయన ఆవేదన ఉంది. ప్రిల్లరా, ఒకవేళ ఆయన శరీరంలో అవయవాల పేర్లు ఎత్తాడు అనేది బూతు అని అంటే, నువ్వు చదువుకుంటున్న పుస్తకాలలో ఆ అవయవాల పేర్లన్నీ వరుసగా రాస్తాడు. వాడు బూతు రాస్తున్నాడు కదా. నువ్వెందుకు పిల్లలను పంపిస్తున్నావు మరి? నువ్వెందుకు మెడిసిన్ చదివిస్తున్నావు మరి? నువ్వెందుకు నర్స్ అయిపోతున్నావు? నువ్వెందుకు డాక్టర్ అవుతున్నావు? అది బూతు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందో తెలుసా? పాఠశాలల్లో, స్కూళ్ళల్లో సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలంటుంది. వాళ్ళని అడగండి ఎందుకు బూతులు నేర్పుతున్నారు, వాళ్ళని అడగండి బూతులు ఎందుకు నేర్పుతావు మా పిల్లలకని. ఒక మంత్రి వర్యుడు అయితే పిల్లల పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్ళ బ్యాగుల్లో కండోములు పెట్టి పంపించండి అంటున్నాడు. వాళ్ళని అడగండి ఎందుకు బూతులు నేర్పుతున్నారని. దేవుడు వ్రాయించిన మాటల్లో బూతు లేదండి. ఆయన ఆవేదన ఉంది, ఆయన కోపం ఉంది. మనిషి చేస్తున్న పాపం ఎంత నీచంగా ఉందో పోల్చి చెబుతున్నాడు. అంతేగాని ఆయన ఏం బూతులు మాట్లాడడం లేదండి. మనలాగా ఏవో చూసి, మనలాగా ఏవో మాట్లాడి, మనసులో వికారం తెచ్చుకొని మనసులో పొంగిపోయేంత సంకుచిత స్వభావి కాదు దేవుడు. ఆయన పడిన బాధను ఆయన మాటలు చూపిస్తున్నాడు. ఇక మనుషులు చేసిన పాపాలంటావా? తండ్రితో వాళ్ళు వ్యభిచారం చేశారు ఆడపిల్లలు. ఎవరో చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరో తండ్రి భార్యతో ఉన్నాడు. వాళ్ళు మనుషులు చేసిన తప్పులు. ఆ మనుషులు చేసిన తప్పులు దేవుడు రాయించాడు. చరిత్రది, చరిత్రలో తప్పు జరిగిన ఒప్పు జరిగిన మొత్తం రాయించాలి. బైబిల్ అంటే మత గ్రంథం కాదు, చరిత్ర పుస్తకం. యథార్థవంతుడై దేవుడు రాయించాడు. ఇది పవిత్ర గ్రంథం అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ వ్యభిచరించకూడదనే పదం కనపడదండి. ఆ ఆజ్ఞిచ్చింది నా తండ్రి నీ తండ్రి. ఒక్క బైబిల్లో దేవుడు మాత్రమే వ్యభిచరించకూడదనే కఠినమైన ఆజ్ఞిచ్చాడు. వ్యభిచరించిన వారికి మరణశిక్ష అన్నాడు. పవిత్ర గ్రంథం కాదండి బైబిల్? పవిత్ర గ్రంథం కాదా? గనుక ప్రియులారా, అజ్ఞానంగా మాట్లాడే ఈ మూర్ఖులకు మీరేం చేయాలి? సమాధానం చెప్పాలి, నోరు మూయించాలి. మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలో అల్లర్లు జరిగాయి కనుక మోడీయే జయించాడంటారా? మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యాచారం జరిగితే మోడీయే జయించాడంటారా? కాదుగా. సమాజంలో జరిగిన ప్రతి తప్పు దేవుడు చేయించాడు అనకండి. జరిగిన దానిని దేవుడు యథార్థంగా రాయించాడు. అవి మీరు చెయ్యకండని చెప్పాడు. మళ్ళీ ఆ తప్పు జరగకూడదని ఆ రోజు వాళ్ళకు దృష్టాంతములుగా సంభవించినవి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయించాడు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. కనుక బైబిల్లో బూతులు లేవు. బైబిల్ అశ్లీలత బోధించలేదు. బైబిల్ పవిత్రమైన గ్రంథం. దేవుడు పవిత్రుడు. ఒక మనిషిని పవిత్రంగా చేయగలిగిన మాట బైబిల్లో ఉంది. అదే ఈ సమాజానికి మీరు చెప్పి అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మోయించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఎందరికో మీ పిల్లలకు కూడా అనుమానంగా ఉన్న సంగతులను, బైబిల్ అపవిత్రమైందంటూ, బైబిల్లో అనేక బూతులు ఉన్నాయంటూ, సాక్షాత్తు మీపైనే నేరాలు మోపుతున్నట్లుగా ఎన్నో తప్పుడు కథనాలు, తప్పుడు వ్రాతలు నాయన ఈ ప్రపంచంలో మీకు విరోధులుగా నిలబడిన వారు, మాకు విరోధులుగా నిలబడిన వారు, మీ గురించి కఠినమైన మాటలు పలికిన భక్తిహీనులైన పాపులను నోరు మూయించి వాళ్లను ఒప్పించుటకు వేవేల పరిశుద్ధుల పరివారంగా మమ్మనుంచారు. మేము సైనికులం. క్రీస్తు సైనికుని వలె మంచి పోరాటం పోరాడాలి. ఆ పోరాటం కత్తులతో, గుదియలతో కాదు, జ్ఞానముతో, వాక్యముతో. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించాలి. మీ పిల్లలు ప్రతి సంగతిని జాగ్రత్తగా వింటున్నారు. మనసును స్థిరపరచుకొని మీ పక్షాన నిలబడి మీరు పవిత్రులని, మీ పవిత్రతను కళంకపరచే ఏ మనిషిగా ఈ భూమి మీద ఉండడు అని, ఉండలేదు అని, పుట్టలేదు అని, పుట్టబోడు అని ఘనముగా చాటించే గొప్ప మనుషులుగా, గొప్ప సేవకులుగా మీ పిల్లల్ని తీర్చిదిద్దండి. వేల రూపాయలు ఖర్చు చేసి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ కుమారులను జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మరలా మధ్యాహ్నం వేళ జరగబోయే తరగతులలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునై ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.